యోగికి ఉన్నది ఇంకొక ముఖ్యమంత్రికి ఉన్నది అంటే చాలా న్యూట్రల్ గా చేసిన సర్వే ఫస్ట్ 10 మంది ముఖ్యమంత్రులలో లేడు మహానుభావుడు ఆయన నరకుడికి వెళ్తే మాత్రం సర్వే చేపిస్తే మాత్రం ఫస్ట్ వస్తాడు దేశవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా 24 గంటలు కరెంట్ ఇస్తామంటే నమ్మలేదు ఇప్పుడు నిజమైంది మిషన్ భగీరథ ప్రారంభించాం దేశానికి ఆదర్శంగా మారిందట 24 గంటలు కరెంట్ ఇస్తుంది ఇప్పుడే కరెంట్ వేచింది మీడియా మిత్రం ఇప్పుడు జనరేటర్ మీద నడుస్తుంది ప్రెస్ మీట్ సరే 24 గంటలు కరెంట్ ఇస్తున్నా అంటున్నారు 110,000 కోట్ల అప్పులు పాలైంది తెలంగాణ ట్రాన్స్కో కమిషన్ ఒక్క యూనిట్ ఇనేమి ఏమన్నా కరెంట్ ఉత్పత్తి వెంచిందా ఈన సృష్టించింది ఏమన్నా ఉన్నదా ఆ కరెంట్ గత 7.5 సంవత్సరాలల అవతలకెళ్ళి కొంటున్నాడు కొడుకుకి రూపాయి కమిషన్ ఇస్తున్నాడు యూనిట్ కి 110,000 కోట్లు కేవలం కరెంట్ మీద తెలంగాణ ప్రభుత్వం బకాయిలు పడ్డది ఇక మిషన్ బగీర మన ఏంది కాళేశ్వరం ఏందనేది మిషన్ భగీరథ ప్రారంభ మిషన్ భగీరథ ప్రాబరం ప్రారంభించినట దేశానికి ఆదర్శం ఫోటోలు దొరికినాయా ఈయన కొడుకు గుజరాత్ లో 2004 2005 లో అయిపోయింది ఇంటింటికి మంచినీళ్ళ ప్రోగ్రాం రూపాయి కమిషన్ లేకుండా అయింది చాలా తక్కువ బడ్జెట్ లో అయింది ఈయన దాదాపు 50,000 కోట్ల బడ్జెట్ పెట్టుకుని దాంట్లో నుంచి 30% మింగి ఈయన ఇక్కడ చేస్తున్నాడు ఇగో ఫోటోలు చూడండి మిషన్ భగీరథ చైర్మన్ ఇప్పుడు మంత్రి ఏ మంత్రి హౌసింగ్ మంత్రి ఆర్ఎండ్బి మంత్రి కేటీఆర్ ఇద్దరు గుజరాత్ పోయి అక్కడ ఇంటింటికి మంచినీళ్ల పథకం ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 2004-2005 చేసిన కార్యక్రమం స్టడీ చేసుకుని వచ్చింది వీళ్ళకి ఈ ముఖ్యమంత్రికి సిగ్గులేనోడు ఇది దుబ్బాకల కూడా చెప్పినాం ఇదే డైలాగులు కొట్టాడు దుబ్బాకల ఇది చూపించినాం మళ్ళా వచ్చి హైదరాబాద్ లా అదే డైలాగ్ కొడుతాం నీ కొడుకే ఇది గుర్తుపడతావు కదా కేసీఆర్ నీ కొడుకు నీ ఆర్ఎండ్బి మంత్రి నీకు ఒకడే కొడుకున్నాడు మరి మళ్ళా ఇదట దేశానికి ఆదర్శమాట మరి నీ కొడుకు ఏంటికి పోయినాడా ఎంబీగానికి పోయింది గుజరాత్ ఏం స్టడీ చేయనీక పోయింది ఇంకా డైలాగులు డైలాగ్ నెంబర్ 3 ఇతర పార్టీలకు రాజకీయాలు ఒక ఆట కానీ టిఆర్ఎస్ కు సామాజిక లక్ష్యాలను చేర్చుకునే పవిత్ర కర్తవ్యం అట 70 ఏళ్ళు స్వాతంత్ర దేశంలో ఏ పార్టీ వాళ్ళకైనా ఏ ముఖ్యమంత్రికైనా ఏ ప్రధానమంత్రికైనా దళితులకు 10 లక్షలు ఇవ్వాలని ఆలోచన వచ్చిందా అత్యధిక జనాభా ఉన్న కులం ఎస్సీలే 75 లక్షల జనాభా ఉంది మరి వారికి ఎందుకు రాజ్యాధికారం లేదు అని అడిగిండు అవునా మరి నువ్వే చెప్పాలి ఎందుకు రాజ్యాధికారం లేదు కేసీఆర్ చెప్పాలి సిగ్గులేనోడా నీ కేబినెట్ల ఒక్కళ్ళు ఉన్నారు ఎస్సీ మరి 75 లక్షల మంది ఉంటే సరే నువ్వు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసుకుంటా అంటివి చేసుకోకపోతే తల నరుక్కుంటా అంటివి సరే నీకు సిగ్గుమానం లేదు పోనీ ఒక్కళ్ళకి ఇస్తావా ఉద్యోగం 75 లక్షల మంది ఉన్నారని నువ్వు చెప్తున్నావు కదా మరి మరి ఇదెక్కడ సామాజిక న్యాయం ఏది టిఆర్ఎస్ కి ఇతర పార్టీలకి రాజకీయాల ఆట టిఆర్ఎస్ కి సామాజిక లక్ష్యాలను చేరుకునే పవిత్ర ఇదేనా అని పవిత్ర కర్తవ్యం ఒక ఎస్సీ ఒక ఎస్టీయా కేంద్రంలో బ్యాక్వర్డ్ క్లాస్ ప్రధానమంత్రి ఉన్నాడు ఎస్సీ రాష్ట్రపతి ఉన్నాడు 12 మంది ఎస్సీలు మంత్రులుగా ఉన్నాడు కేబినెట్ లో 27 మంది బీసీలు మంత్రులు ఉన్నారు 8 మంది ఎస్టీలు ఉన్నారు ఇక్కడ మైనారిటీకి ఒకడికి ఇచ్చిండు ఈ మైనారిటీ మంత్రి మన హోంమంత్రి ఉప ముఖ్యమంత్రి హిందువులను దొక్కుడు తప్ప వేరే పని చేయరాదు ఈయన చేత కాదు బైన్సాల గాని పాత బస్తీల గాని హిందువులకి హిందుల మీద కేసులు పీడీ యాక్ట్లు దీనికి ఉన్నాడు ఈయన
ఇంక దేనికి వనికిరాడు ఇది అన్ని సామాజిక న్యాయం ఎంతనండి 11 మంది అల్ల మాక్సిమం దొరలే ఉన్నారు బాగా ఊపుతాడు కదా ఊపెటోడు ఉన్నాడు అదొకడు దయాకర్రావు మనవడు ఏదో ఊపిండట మన ప్రగతి అదేంటి అలా ఆఫీస్ ఎంపైర్ పాడిందే దాన్ని డిఆర్ఎస్ ఆఫీస్ ప్రగతి భవన్ ఇల్ల తెలంగాణ పేర్లు మాత్రం జోరు పెట్టుకున్నాడు దాంట్లో దయాకర్రావు ప్రెస్ మీట్ పెట్టి బాగా ఊపిండట దానికి కూడా ఏమన్నాడో దాని మీద వస్తా తర్వాత ఇదే నీకు మరి సామాజిక న్యాయం నరేంద్ర మోదీ పాదాలు కడిగి నెత్తి మీద వేసుకో నీళ్లు చల్లుకో ఒక సోషల్ రిఫార్మర్ ఇయాల ప్రధానమంత్రి గర్వంగా చెప్తా ఉన్నా ఆయన రాజకీయాలకు అతీతమైపోయిండు ఈ దేశంలో సోషల్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలంటే పోయి నరేంద్ర మోదీ గారి దగ్గర నేర్చుకొని రా దరిద్రుడా పది లక్షలు ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది చాలా కంగ్రాచులేషన్స్ కేసీఆర్ రాష్ట్రంలో ఒక్క దళిత కుటుంబం కూడా మిగిలిపోయింది అనుకో నీ బద్దల్ బాసింగాలైతే బిడ్డ ఒక్క ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలు గాని బంజారాలు ఏం తప్పు చేసిండ్రు ఆదివాసీలు ఏం తప్పు చేసిండ్రు వాళ్ళ ఇంకా పోడు భూముల కోసమే కొట్లాడుతున్నారు వాళ్ళందరికీ కూడా 10 లక్షలు ఇవ్వాలి లేకపోతే నీ సావు ఉన్నది 2023 ల ఎలక్షన్లలో దళిత బంధు సంవత్సరం కింద ప్రారంభం కావాల్సింది కరోనా